నమస్తే, టీవీ టూ తెలంగాణ వార్తలకు స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం గోవిందరాజుపల్లి గ్రామ సర్పంచ్ రాజు తన నమ్మి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ తనతోటి వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ మరియు గ్రామ ప్రజలందరూ సహకరిస్తే గ్రామాభివృద్ధి చేస్తానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీరుస్తానని మీడియాకు తెలియజేశారు. ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ అండ్ పాలక వర్గానికి అందరికీ కృతజ్ఞతలు. గోవిందరాజుపల్లి గ్రామం యువకులకు, గోవిందరాజుపల్లి ప్రజలకు, నాతోటి మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మా గ్రామంపై నమ్మకం పెట్టి విలేజ్ ప్రజలు అందరు కలిసి మా నెంబర్లో మా సర్పంచ్ గెలిపించినందుకు కృతజ్ఞతలు. మరొకసారి ఈ విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్య, ఎందుకంటే ఇప్పుడు ఎండుగాలం వచ్చింది, బోర్ అనేది రోజు కింద తగ్గిపోతూ ఉన్నది. నేను గెలిచినప్పటికి ఇప్పటికీ చాలా పడిపోయింది బోరు, కావున ఇప్పుడు దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం అందరం కలిసి. ఈరోజు అదే మాట్లాడుకుని ఒక బోర్ వేయాలని ఒక నిర్ణయానికి వచ్చాము. అదేవిధంగా డ్రైనేజీ వేసి చాలా అధ్వానంగా ఉన్నది విలేజ్లో. గత 10-15 ఏళ్ళ నుంచి కూడా మొత్తం మోరీల సమస్య ప్రతి అందరం కలిసి అభివృద్ధి చెందాలని కృషి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో ఎల్ఈడి లైట్లు కొన్ని పెట్టినాము ఇంతకుముందు మా బాడితోటి, ఇంకా కొన్ని పెట్టించి సపరేట్ లైన్ కోసము డి దగ్గరికి పోయినాం, జరగడం జరిగింది తీర్మానం. దాంతో ఇంత ఈ నెల 2 నెలల ఆల్రెడీ ఎల్ఈడి లైట్లు అండ్ ఫిట్టింగ్ మొత్తం విలేజ్ మొత్తం కంప్లీట్ అవుతుందని నమ్మకం ఉన్నది. అదేవిధంగా మేము సీసీ రోడ్లు ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీలో అసలే లేదు ఇంతవరకు. మేము ఒక సీసీ రోడ్లు కానీ ఎస్టీ ఎస్టీ కాలనీలు వేసి అండ్ బీసీ కాలనీలో మురికి కాలువలను అభివృద్ధి చేయించి కొన్ని కాలనీలకు ఓన్లీ గ్రావెల్స్ లేదు, గ్రావెల్ చేయించి ప్రస్తుతానికి నచ్చినట్టు చేసి దాని తదనం మాకు ఒకటి మినరల్ వాటర్ ప్లాంట్ వేయాలని మేము ఫస్ట్ నుంచి అనుకున్నాము. దానికోసం ఆల్రెడీ ఒక కంపెనీ డొనేట్ కోసం కూడా మన పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు ఈ గ్రామంలో నీటి సమస్య చాలా ఉన్నది కాబట్టి, నీటి సమస్య కూడా ప్రధానంగా సమస్య కాబట్టి మేము అందరం కలిసి ఆ సమస్య తీరుద్దాం, తొందరలో నీటి ఎద్దడి తీర్చుదామని అందరు గ్రామస్తులందరికీ హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ఈ గ్రామంలో యూత్ అనేది చాలా పటిష్టంగా ఉన్నది. యూత్ కోసము ఏదో ఒక మంచి పనులు చేయాలని, యూత్ కోసం అభివృద్ధి చెందాలని విలేజ్ డ్రాప్ అవుట్ ఎడ్యుకేషన్లో ఒక్క స్టూడెంట్ కూడా డ్రాప్ అవుట్ కాకుండా మేము కృషి చేస్తామని. అదేవిధంగా గ్రామంలో బాల వివాహాలను 100% మేము గెలిచిన నుంచి 100% అరికడతామని గ్రామంలో మేము తీర్మానం మేము తొందరగా చేయబోతున్నాము. అదేవిధంగా గ్రామంలో ప్రతి సమస్యలు ఏదున్నా గ్రామ పంచాయతీ తెలియజేసినట్టయితే 24-48 గంటల్లో పరిష్కరిస్తామని, అయినంత మటుకు మాతోటి గాంధీ పై అధికారులకు తెలియజేస్తామని గ్రామ ప్రజలకు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మా నెమ్మలు సర్పంచ్, మా విలేజ్ డెవలప్మెంట్ అందరం కలిసి ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తామని గ్రామం అందరి తరఫున కోరుకుంటున్నాము. సర్పంచ్ సహకరిస్తున్నాను. ఆ ఊర్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ మా గ్రామ అభివృద్ధికై మేము కృషి చేస్తామని, మాపై నమ్మకం ఉంచి గ్రామ పెద్దలు, మా గ్రామ ప్రజలకు, యువతి యువకులు మాపై నమ్మకం ఉంచినట్టు వాళ్ళని నమ్మకాన్ని ముందు చేయమని గ్రామ అభివృద్ధిపై తోడ్పడతామని కోరుకుంటున్నాను. గ్రామం హత్నూరు మండలం సంగారెడ్డి డిస్ట్రిక్ట్. మా మీద నమ్మకం ఉంచి గోవిందరాజుపల్లి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మేము మా సర్పంచ్ గారికి సహకరిస్తాం. ఇళ్ళ మా వార్డు తరఫున ఎప్పుడైనా మంచి పని చేయాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామం మండల హత్నూర డిస్ట్రిక్ట్ మీద నేను 6వ వార్డు మెంబర్ హేమలత. నాకు వార్డ్ మెంబర్స్ అందరూ సహాయించారు. ఇక్కడలో సర్పంచ్గా సునీతారాజు గారిని ఎన్నుకోబడింది. వారు మాకు ఏ సహాయం కావాలన్నా తప్పకుండా సహకరించారు. గ్రామం ఒక వార్డు మెంబర్గా ఎన్నుకున్నారు, దానివల్ల మా గ్రామ 3వ వార్డు మెంబర్గా ఎన్నుకున్నారు. అంటే మా గ్రామ అభివృద్ధి కోసం మేము కష్టపడాలని అనుకుంటూ మా గ్రామ ప్రజలు తీరాలి.